తిన్ను తిన్ను, బాగుందా? హాయ్ హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఈరోజు నేను టమోటో రైస్ చేస్తూ ఉన్నాను. మా ఇంటి టిఫిన్ కూడా చేయాలి కదా, సో ఈరోజు టిఫిన్ టమోటో రైస్ చేస్తూ ఉన్నాను. సో ఈ రెసిపీ నేను ముందు కూడా చేశాను, కానీ ఈసారి కొంచెం డిఫరెంట్గా చేస్తూ ఉన్నాను. సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసింటే ట్రై చేశాను లేదు అంటే కమెంట్ చేయండి. ఓకే, దానికి ముందు నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. స్టే ట్యూన్, బాయ్. సో టమోటా బాత్కి మనము ఒక పేస్ట్ రెడీ చేసుకుందాము. ఫస్ట్లీ టమోటా వేసుకుందాము, తర్వాత కొత్తిమీర, తర్వాత అల్లం తెలివాయి పేస్ట్. ఇది అల్లం తెలివాయిలో పేస్ట్ చేయలేదు, దీంట్లోకే మిక్సీలోకే వేసుకుంటాను. ఫస్ట్ ఇది బాగా మిక్సీకి వేసుకోవాలి. కొంచెం కారం పొడి వేసుకున్నా, కొంచెం గరం మసాలా, కొంచెం ఉప్పు. ఇప్పుడు ఇది మళ్ళీ మిక్సీకి పట్టుకోవాలి. రైస్కి టమోటాలు ఇట్లా లావులావుగా తరుక్కోవాలి. ఆనియన్ ఏమో నేను ఇట్లా జంపు దొరుకున్నాను, మీకు కావాలంటే మీరు చిన్నగా స్లైసెస్ కూడా చిన్న చాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ టమోటాలు ఎందుకు లావుగా పెట్టినానంటే టమోటా మగ్గిపోతుంది కదా, ఇంకా రైస్లో కనపడదు. సో అందుకు ఈ టమోటా కొంచెం ఇట్లా లావుగా పీసెస్ తరిగినాను. కొంచెం జీలకర్ర ఆవాలు, ఇది మగ్గుతానే రొంత ఆనియన్ వేసేసుకున్నాను. రొంత ఆనియన్ వేసుకోవాలి. ఇప్పుడు టమోటా వేసుకుందాము. టమోటా కూడా మిక్స్ చేసుకున్నాము, చాలా మెత్తగా కాకుండా కొంచెం కనపడేలాగా పెట్టుకున్నాము. ఉప్పు, ఇప్పుడు మసాలా వేసుకుందాము. ఇదంతా మగ్గి చేసుకున్నాము. మన మసాలా పచ్చిది కాబట్టి ఇది బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా మగ్గించుకోవాలి. నూనె అంతా సెపరేట్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి కలర్ అంతా, ఇప్పుడు నూనె అంతా తేలింది చూడండి బయటికి. ఈ నూనె అంతా ఇట్లా బయట వెళ్ళే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్, అప్పుడే మనం వేసుకున్నాము, కొంచెం చూసుకొని వేసుకోవాలి. అప్పుడు మగ్గేది అప్పుడు వేసుకున్నాం కదా రొంత, మళ్ళీ ఇప్పుడు ఇంకా ఇట్లా మిక్స్ చేసుకొని కొంచెం పసుపు, ఇది ఎంత మగ్గితే అంత బాగుంటుంది టేస్ట్. ఇది బాగా మగ్గియండి. జస్ట్ ఇంకొంచెం టేస్ట్ పెంచేకి టమోటా రైస్ పౌడర్ వేస్తాను నేను. ఇది రెండు వేసినామంటే దాని టేస్టే మారిపోతుంది రైస్కి. గ్యాస్ తక్కువ చేసేసి బియ్యం వేసుకున్నాము. మీరు బాస్మతి రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్ మనం ఇంట్లో రైస్ తింటాం కదా, ఆ రైస్ వేసుకున్నాను. ఒకసారి మసాలాలో రైస్ని ఇట్లంతా మిక్స్ చేసుకున్నాం కదా రైస్ని,
సో ఇప్పుడంతా ఇది పట్టింది కదా, మనం మళ్ళీ మూత నీళ్ళు వేసి మూత వేసినప్పటికీ రైస్ బాగా నీట్గా మసాలా అంతా నీట్గా మిక్స్ అయి ఉంటుంది. అందుకు నేను ఇట్లా ఫస్ట్ వేసుకుంటాను. మిక్సీ జార్లో నీళ్ళు, మసాలా నీళ్ళు, ఇంకొంచెం నీళ్ళు వేసుకుందాము. సో 1.5 గ్లాస్కి 3.5 వాటర్ వేసినాను. కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది రైస్ ఇది. ఇప్పుడు మనం ఒకసారి కలబెట్టేసుకుందాము. ఉడకలు ఇది రైస్, వాటర్ అంతా ఉడకలు ఇది. దీనిపైన కొత్తిమీర వేసుకుందాము. సో ఉడుకుతుంది, ఇప్పుడు మూత వేసేద్దాము. చూడండి రైస్ ఎంత బాగుందో. తిన్ను తిన్ను, బాగుందా?